ఎన్టీఆర్ జిల్లాలోని మైలవరంలో స్థానిక వాసుదేవరా నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ దండాయుధపాణి దేవస్థానంలో వాసమ్మ ఆధ్వర్యంలో లోకరక్షణ విశ్వ మానవాళి శ్రేయస్సు కోరుతూ శ్రీ 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 వాసుదేవానంద స్వామి ఆధ్వర్యంలో శ్రీ చండీ సహిత అతిరుద్ర మహాయజ్ఞం నేడు 11వ రోజుకు చేరుకుంది. 6వ తేదీ చండీ సహిత అతిరుద్ర మహాయజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమం నిర్వహించనున్నారు. శ్రీ చండీ సహిత అతిరుద్ర మహాయజ్ఞంలో భాగంగా ఉదయం లఘున్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని, రుద్రహోమాన్ని, సాయంత్రం వేళ శ్రీ 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 వాసుదేవానంద స్వామివారి పర్యవేక్షణలో విశేష పూజలను నిర్వహించారు. లోకక్షేమం కోరుతూ వాసమ్మ ఆధ్వర్యంలో నిర్వహించిన పూజకు భక్తులు భారీగా తరలివచ్చి భక్తి శ్రద్దలతో పాల్గొన్నారు. శ్రీ చండీ సహిత అతిరుద్ర మహాయజ్ఞంలో ఇమేజ్ హాస్పిటల్స్ సివిఆర్ ఛానళ్ల అధినేత సివిరావు దంపతులు పాల్గొన్నారు. ఆద్యంతం హోమం జరిగినంతసేపు వారు భక్తి శ్రద్దలతో హోమ విధుల్లో నిమగ్నమయ్యారు. శ్రీ దండాయుధపాణి స్వామి దర్శనం కోసం వచ్చిన భక్తులకు ట్రస్ట్ వారు అన్నప్రసాదం ఏర్పాట్లు చేశారు. యజ్ఞం తిలకించేందుకు వచ్చిన భక్తులకి వాసుదేవరా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య పరీక్షలకి విశేష స్పందన లభిస్తుందని నిర్వాహకులు తెలిపారు. ఉచిత వైద్య సేవా శిబిరంలో అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఆరోగ్య పరీక్షలు చేయించుకుని వాసుదేవానంద ఆశ్రమం ట్రస్ట్ సభ్యులు ఉచితంగా అందిస్తున్న విలువైన మందులు అందుకున్నారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం వాసుదేవానంద నగర్ లో జరుగుతున్నటువంటి అతిరుద్ర మహాయాగం 11వ రోజు చేరుకుంది. ఇక్కడ మనం చూస్తే వాసమ్మ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పవిత్ర కార్యక్రమానికి ఇక్కడ వేద పండితులు సుమారు 200 మంది ఋత్వికులు వచ్చి ఇక్కడ శాస్త్రోక్తంగా కూడా ఈ యొక్క అతిరుద్ర మహాయజ్ఞాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. రేపు ఇది పూర్ణాహుతితో ముగియనుంది. అయితే ఇక్కడ మనం చూడవచ్చు, ఇక్కడ ఏదైతే ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క యజ్ఞశాల ఏదైతే ఉందో ఇది ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత అరుదైనటువంటి యజ్ఞశాలగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ ఋత్వికులంతా కూడా ఎంతో శాస్త్రోక్తంగా కూడా 11 రోజులుగా కూడా అతిరుద్ర మహాయజ్ఞాన్ని అయితే నిర్వహిస్తూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఇక్కడ 11 రోజులుగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వేద పండితులు ఉన్నారు, వారిని అడిగి మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి సార్, 11 రోజులకి ఏం జరుగుతుంది, ఇక్కడ ఎటువంటి పూజలు జరుగుతాయి? శ్రీ వాసుదేవానంద స్వామి వారి ఆధ్వర్యంలో బెంగళూరు నుంచి వచ్చిన ఆగమ ప్రవీణులు శ్రీ వేదబ్రహ్మ శ్రీ సూర్యనారాయణ దీక్షిత ప్రధాన ఆచార్యత్వంలో చండీ సహిత అతిరుద్ర మహాయాగం ప్రారంభమైంది. రుద్రుల్ని ఆవాహన చేసుకొని మహాన్యాసము చేస్తున్నాము. తర్వాత మాకు ప్రత్యక్ష దేవుడు ఎవరప్ప అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడే నాకు ప్రత్యక్షమైన దేవుడు. ఆ ప్రత్యక్షమైనటువంటి సూర్యుని ప్రార్థించుకోసం ప్రతిరోజు అరుణ పారాయణంతో ఈ కార్యక్రమమును జరిపిస్తున్నాము. ఇక్కడ ఆశ్లేష బలి, విశేషంగా ఎవరికైతే జాతకంలో సర్పదోషాలు ఉన్నాయో, ఎవరు ఆశ్లేష నక్షత్రంలో జన్మ పొందారో అంట్ల వాటికి ఆశ్లేష జనన దోషం ఉంటుంది. ఆ దోషం పరిహార కోసము అమ్మన ఆజ్ఞతో ఆశ్లేష బలి పూజలు చేశాము. రేపు ఆ కలశాలతో పూర్ణాహుతి అయినాక పంచముఖేశ్వర స్వామికి అభిషేకం చేసి తదనంతర ఆ మహా నీరాజం చేస్తాము. ఈ ఒక పెద్ద యాగం కాబట్టి ఇదికి పూర్వాంగ గోదానము, ఉత్తరాంగ గోదానము, దశదానాలు, తర్వాత విప్ర ఎలా వచ్చినటువంటి అర్చకల స్వామివారికి మంత్రికు సహా ఒక ఆశీర్వాదం ఉంటుంది. ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి భక్తులు ఇక్కడ దర్శించుకుంటున్నారు. ఈ యొక్క అతిరుద్ర మహాయజ్ఞంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అన్ని విధాల సౌకర్యాలు కలుగుతాయని, గత జన్మలో చేసినటువంటి దోషాలు కూడా తొలగిపోతాయంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా ఆశ్లేష నక్షత్రంలో పుట్టినటువంటి వారికి పూర్తిగా దోషాలు తొలగిపోతాయంటూ కూడా చెప్తున్నారు. వాసమ్మ ఆధ్వర్యంలో జరగడం అనేది విశేషంగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇది మైలవరంలో ఉన్నటువంటి శ్రీ దండాయుధపాణి ఆలయం వాసుదేవానంద నిత్యాన్నదాన వేద మందిరంలో జరుగుతున్నటువంటి అతిరుద్ర మహాయజ్ఞంలో ఉన్నటువంటి తాజా అప్డేట్. కెమెరా పర్సన్ బాబీస్తో ఏడుకొండల సివిఆర్ న్యూస్, మైలవరం, ఎన్టీఆర్ జిల్లా నుండి.